మరో ప్రజా ప్రస్థానం కృష్ణా జిల్లాలోని నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో కొనసాగింది. నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు నుంచి 124వ రోజు పాదయాత్రను శర్మిల ప్రారంభించారు. మధ్యాహ్నం తర్వాత జగ్గయ్యపేట నియోజకవర్గంలోకి ప్రవేశించారు. కొనటమట్కూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాదయాత్రలో పాల్గొనడానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ గుండెల్లో ఉందని చెప్పారు కృష్ణా జిల్లా వాసులు. కష్టాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కసితో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి దేశంలోనే ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే భూస్థాపితం చేయడానికి ప్రజలందరం కూడా సిద్ధమై ఉన్నారు. బెల్ట్ షాపులు ఎత్తేయాలని కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ మహిళలు డిమాండ్ చేశారు. షర్మిలకు తమ డిమాండ్ గురించి చెప్పినట్లు తెలిపారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని షర్మిల అన్నట్లు మహిళలు తెలిపారు. కూలీ లేదు, డబ్బులు లేదు, ఉన్న 4 రూపాయలు మగళ్లు తాగి తగిలేస్తున్నారని షర్మిలకు చెప్పారు మహిళలు. ఉపాధి కూలీ కూడా సరిగ్గా లేదన్నారు. కూలీ రావట్లేదండి, మాకు 5 నెలల నుంచి కూలీ పని పోతాను, డబ్బులు రావట్లేదు, జరగట్లేదు, జరగట్లా ఏం చేస్తాం, ఏం తెచ్చుకుంటే తిన్నాం. మంచిగా కూలి పనులు అవి చేసుకున్న వాళ్ళమండి. సారా కొట్ల గురించి మేము చాలా నష్టపోతున్నాము. మాకు మట్టి సారా కొట్లు తీసేయాలి. షర్మిల గారితో చెప్తే చేతిలో చేసారు. సారా కొట్లు తీసేస్తే మమ్మల్ని గెలిపితే మేము గెలిపిస్తామని చేతిలో చేసేవండి. మాకు మట్టికి సారా కొట్లు తీసేయాలి. సారా కొట్లు తీసేస్తే మట్టికి మేము ఓట్లు వేసి గెలిపిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తామని షర్మిల తమతో అన్నట్లు మహిళలు చెప్పారు. రవీందర్, సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.